गाइज वेलकम टू अनदर वीडियो. सो ऐक्चुअल గా నేను టెర్రస్ గార్డెన్ అన్న ఒక వీడియో చేశాను. ఆ వీడియోకి చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో ఆ వీడియో చేసిన తర్వాత ఇదే టాపిక్ మీద ఇంకా వీడియోస్ చేద్దామనే చాలాసార్లు అనుకున్నాను కానీ కుదరలేదు. సో ఇప్పుడు ఒక వీడియో చేయబోతున్నాము. ఇన్ జనరల్గా ఒక టెర్రస్ గార్డెన్ని మెయింటైన్ చేయాలనుకుంటే ఒక రెండు విషయాల మీద చాలామంది ఆలోచిస్తారనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే టెర్రస్ మీద ఎక్కువ బరువు ఎక్కువైపోతుందేమోనని, అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఫ్లోర్ తడిచిపోతుందేమో, ఫ్లోర్ మీద వాటర్ ఎక్కువ సేపు ఉండడం వల్ల ఫ్లోర్ పాడవుతుందేమో అనే ఒకే ఆ రెండు విషయాల మీద చాలామందికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాళ్ళు టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయడానికి భయపడుతూ ఉంటారు. సో ఈ సెకండ్ విషయం మీద ఈరోజు డిస్కషన్ అనమాట. ఇప్పటి నుంచి మీరు ఈ ఫ్లోర్ పాడవుతుందనే భయం అక్కర్లేదు. మా దగ్గర ఒక మంచి టెక్నిక్ ఉంది. సో ఈ టెక్నిక్ యూస్ చేయడం వల్ల ఫ్లోర్ మీద ఒక్క వన్ డ్రాప్ కూడా వాటర్ లేకుండా మీరు టెర్రస్ గార్డెన్ని మెయింటైన్ చేయొచ్చు. టెర్రస్ గార్డెన్ అనే కాదు, మీరు బాల్కనీలో కూడా మీరు మెయింటైన్ చేయొచ్చు. అది ఎలా అన్నది ఫాదర్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాయ్ డాడీ. హాయ్ లావణ్య. సో ఇప్పుడు ఫ్లోర్ తడవకుండా నీ దగ్గర ఏం టెక్నిక్ ఉంది టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేయాలని? అంటే ఇప్పుడు జనరల్గా చాలామందికి టెర్రస్ గార్డెన్ చేయాలని చాలామందికి ఉంటుంది, కానీ జస్ట్ ఫ్లోర్ తడిసిపోతుందేమో, ఫ్లోర్ పాడవుతుందేమో అని, లీకేజెస్ వస్తాయేమో అనేసి చాలామంది వెనకడుగేస్తారు. కానీ మన ఇంటి పైన అలాంటి ప్రాబ్లం లేదు, అది నేను గమనించి నేను నిన్ను అడిగాను. సో నువ్వు ఈ టెక్నిక్ యూజ్ చేస్తానని చెప్పావు కదా, సో ఆ టెక్నికే ఇప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. గుడ్ క్వశ్చన్ అడిగావు, మంచి చాలా యూస్ఫుల్ ఉంటుంది ఇది. ఓకే, సో అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. నువ్వు చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది టెర్రాస్ గార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళకి చాలా చాలా మల్టిపుల్ ఉపయోగపడేదన్నమాట, యూస్ఫుల్, మల్టిపుల్ యూస్ఫుల్. అది ఎలా చేయాలి, ఎట్లా చేయాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటో పాటు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ జనరల్గా టెర్రాస్ గార్డెన్ పెట్టేవాళ్ళు రెండు విషయాల గురించి ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటారు. ఏంటంటే ఓవర్ వెయిట్ అవుతుందేమో, బిల్డింగ్ ఓవర్ వెయిట్ అయితే ప్రాబ్లం వస్తుందేమో అనేది ఒకటి. సెకండ్ ఏంటంటే ఈ కుండీలు పెడతారు కదా, మనం కుండీలు టెర్రాస్ గార్డెన్ కానీ కుండీలు తీసుకొచ్చేసి పైన పెడతాం. ఆ కుండీలు ద్వారా ఏమవుతుందంటే మనం డ్రైన్ పైప్ ఉంటుంది కదా, డ్రైనేజ్ హోల్ ఉంటుంది కాబట్టి ఆ హోల్ నుంచి కింద ఫ్లోర్ మిగులుతుంది, ఫ్లోర్ డ్యామేజ్ అవుతుంది అనే ఉద్దేశంతో చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు, వెనకడుగేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం టెర్రాస్ గార్డెన్ చేసే వాళ్ళకి ఈ ఫ్లోర్ తడవకుండా ఏం చేయాలి అనే దాని మీద నేను ఒకరోజు ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచన చేశాను. అప్పుడు ఒక ఐడియా వచ్చింది, ఇట్లా చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన చేశాను. ఆలోచన ప్రకారంగానే నేను చేశాను, చాలా సక్సెస్ అయింది. ఫ్లోర్ అనేది ఒక డ్రాప్ కూడా పడుతుంది ఫ్లోర్ మీద. డ్రైన్ పైప్ కూడా మనం అరేంజ్ చేసుకోవాలి. డ్రైన్ పైప్ యాక్చువల్గా కుండి అనేది ఇక ఇలా మనం పాట్ తయారు చేసుకున్నాము, ఇట్లా డ్రైన్ పైప్స్ ఉంటాయి ఇట్లాగా. ఈ డ్రైన్ పైప్స్ ద్వారానే మనం వాటర్ కిందకి ఫ్లోర్కి వెళ్ళిపో డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతా ఉంటాయి. సో ఇప్పుడు దీన్ని ఎట్లా ఫిక్స్ చేస్తారు డాడీ? ఓకే, ఇప్పుడు మనం ఇంతకుముందు చూపించినట్టుగా మనం ఈ జనరల్గా ఏంటంటే మనం ఈ ఏదైతే మనం ఈ పాటను తీసుకుంటామో ఆ పాటలో మనం ఏం చేయాలంటే ఈ పైపులు మనం బిగుస్తాం కదా, ఒక మనకు కావాల్సింది ఏంటంటే ఒక టీ కనెక్షన్, ఒకటి ఒకటి ఎల్బో, ఒకటి రెండు పైపులు, ఈ 1 ఇంచ్ సైజ్ అన్నమాట. వీటికి తరపడా హోల్స్ మనం పెట్టుకోవాలి, హోల్స్ కింద నుంచి పెట్టుకోవాలి, ఇట్లాగా ఇట్లా పెట్టుకోవాలన్నమాట హోల్స్. ఈ హోల్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టుగా మనం పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఏంటంటే రెండు జే వైర్ కూడా మొక్కలు కావాలి, జే వైర్స్ రెండు మొక్కలు కావాలి. ఎందుకంటే వీటిని ఊడిపోకుండా ట్యాగ్ చేయాలన్నమాట, పైనుంచి కిందకి ట్యాగ్ చేయాలి. అది మీకు అర్థమవుతుంది ఇది ఎట్లా చేస్తున్నాం ఏంటి అనేది. మనం ఇప్పుడు మనం ఇట్లా హోల్స్ పెట్టుకున్న తర్వాత మనం ఈ కుండీని మనం తిప్పి చూపిస్తాను మీకు. నా ఇప్పుడు మనం నేను ఎట్లా ఫిట్టింగ్ ఎలా చేయాలనే దాని మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నా ఇప్పుడు మనం ఇట్లా ఈ పైపులు తీసుకున్నాం కదా, నా ఇప్పుడు ఎల్బో అని ఏం చేస్తానంటే ఎల్బోని ఇట్లా బిగుచ్చుకోవాలి, అవసరం లేదు, ఇట్లా ఇట్లా బిగుచ్చుకొని మనం ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకుని దీనికి కూడా మనం ఏం చేస్తే టీ కనెక్షన్ని ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకున్నాం కదా, మనం ఇట్లా బిగుచ్ చేస్తాం, కరెక్ట్గా సరిపోతుంది, హోల్ సెట్ అయిపోతుంది అన్నమాట. ఈ పైప్ని కూడా మనం అవుట్లెట్ని ఇట్లా బయటికి ఒక 3 ఇంచెస్ బయటకు ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. ఇది కింద గ్రౌండ్లో మనం ఇట్లా చేయాల్సింది వర్క్ ఎలా ఉంటుంది. దీనికి ఏం చేయాలంటే మనం ఈ వైర్, జే వైర్ ఉంటుంది కదా, ఈ వైర్ని మనం ఈ పైపులు ఊడిపోకుండా మనం ఏం చేయాలంటే ఇట్లాగా
ఇట్లా ఉంది కదా మనం మధ్యలో హోల్స్ ఈ హోల్స్ పెట్టాం మనం ఫస్ట్ ఈ హోల్ పెట్టాం కదా ఆ హోల్ లోంచి మనం ఈ ఇట్లా లోపలికి పెట్టేసి ఇట్లాగా లోపల ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ ఒక ట్యాగ్ చేయాలి ఇక్కడ ఒక ట్యాగ్ చేయాలి ఇలాగా ఇట్లా దీన్ని మనం లోపల పక్కన ఈ కుండీని తిప్పేసి అక్కడ లోపల ఫుల్గా టైట్గా బిగించేసుకోవాలి లోపల పక్కన ఇట్లా ఇక ఇది ఓడిపోదు అవును నా ఇప్పుడు ఏం చేయాలంటే సిమెంట్ తీసుకుని చక్కగా ఈ హోల్స్ని శుభ్రంగా హోల్స్ని శుభ్రంగా సిమెంట్ పెట్టి క్లోజ్ చేయాలన్నమాట క్లోజ్ చేసుకున్న తర్వాత మీకు ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ ఇంకొకటి నేను తయారు చేసింది ఒకటి ఉంది దాన్ని మనం ఇందాక అక్కడ చూపించాను కదా ఇప్పుడు నేను ఇట్లా బిగించేసి ఇక అక్కడ సిమెంట్ అట్ట కవర్ చేశాను సిమెంట్ వేసేసుకుని క్లోజ్ చేశాను ఇక వాటర్ ఇక్కడ అనేది లీకేజ్ రాదు ఇక్కడ కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది ఇక్కడ మనం ఇప్పుడు వాటర్ డ్రైన్ వాటర్ అనేది ఈ పైప్ ద్వారా బయటకు వస్తుంది నౌ ఇదే విధంగా మనం ఇది పెద్ద కుండీ ఇది నౌ చిన్న కుండీ కూడా మనం ఎలా చేసుకోవచ్చు ఆల్రెడీ నేను ఒకటి తయారు చేశాను ఇది మీకు చూపిస్తాను చూడండి ఇది ఇట్లా చూడండి కింద అడుగుని ఎలా తయారు చేశాను ఒకసారి మీకు క్లియర్గా అర్థమవుతా ఉంటుంది ఇది చూడండి పైప్ ఇక్కడ ఇన్సర్ట్ చేశాను జే పైప్తో ట్యాగ్ చేశాను ఇక్కడ శుభ్రంగా చుట్టాపుల సిమెంట్ పెట్టి క్లోజ్ చేశాను నౌ యాజ్ పొజిషన్లో వచ్చిన తర్వాత ఈ పైపు బయటికి ఒక 2-3 ఇంచెస్ బయటికి పెట్టాను నౌ ఇప్పుడు ఇక్కడ చూడండి క్లియర్గా హోల్ అనేది క్లియర్గా ఉంది మనం ఏం చేస్తాం ఇక్కడ మామూలుగా యాజ్ టీజ్గా ఇంతమంది కుండీలకి ఎట్లా దీనిపైన రాళ్ళు వేసి క్లోజ్ చేసి మట్టేసుకుంటాము యాజ్ టీజ్గా చేసుకోవాలి చేసుకుంటే మనం వేసిన వాటర్ కూడా ఈ పైప్ ద్వారా కిందకి వెళ్లకుండా చక్కగా ఈ పైప్ ఉంది కదా ఈ పైప్ ద్వారా చక్కగా బయటకు వచ్చేసి ఫ్లో తడవకుండా మనం మేనేజ్ చేస్తాం ఇప్పుడు మీకు ఎలా తయారు చేయాలో చూపించాను ఆల్రెడీ నేను తయారు చేసిన పార్ట్స్ ఉన్నాయి దాంట్లో మట్టేసి మొక్కలు పెడతాం అన్నీ జరిగింది మీకు ఫిజికల్గా కూడా అవి కూడా చూపిస్తాను మీకు ఎట్లా ఉపయోగం ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా మీకు ఉపయోగపడుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఇక మేము మార్నింగ్ ఉదయం వాటర్ పోసాను దీంట్లో ఉదయం వాటర్ వచ్చేస్తే ఆ వాటరు ఇందాక బిగించాను కదా ఆ పైప్ ద్వారా ఇది వాటర్ ఈ వాటర్ అంతా కూడా ఇట్లా వచ్చేసింది ఈ వాటర్నే మళ్ళీ సాయంత్రం అప్పుడు ఇట్లా పో చేసుకోవాలా ఈ వాటర్ వేస్ట్ అవ్వదు మనం మళ్ళీ వాటర్ వేస్ట్ అవ్వదు మరి రీసర్క్యులేట్ చేసుకుంటూ ఉండొచ్చు వాటర్ని ఇలాగ బాగా ఇక ఫ్లోర్ అనేది ఇక ఫ్లోర్ మీద ఒక డ్రాప్ కూడా వాటర్ పడదు అనమాట దీనివల్ల ఈ డ్రైన్ పైప్ వలన ఈ డ్రాప్స్ అన్నీ ఏంటంటే ఇది వర్షం వచ్చింది వర్షం వచ్చింది ఆ వర్షం వాటర్ ఏంటంటే వర్షం వచ్చింది ఇందాక కాబట్టి అది తడిసింది యాక్చువల్గా అయితే ఈ పర్పస్ ఇది పెట్టిన తర్వాత ఫ్లోర్ మీద ఒక్క డ్రాప్ కూడా పడదు దాని వరకు గ్యారంటీ మా ఇప్పుడు దీనివల్ల ఉపయోగాలు మల్టీపర్పస్ ఓన్లీ ఫ్లోర్ తరగటమే కాదు దీంట్లో మల్టీ యూజెస్ ఉన్నాయి ఎలాగా మనం జనరల్గా మనం ఈ కుండీలో మట్టితో పాటు మాన్యువర్ ఎరువులు వేస్తూ ఉంటాం ఆ యొక్క ఎరువులు ఏమవుతుంది మొక్క సగం లాగా ఉంటుంది సగం ఏమో డ్రైన్ పైప్ ద్వారా కిందకి వెళ్ళిపోతాడు వేస్ట్ అయిపోతూ ఉంటుంది సగం మాన్యువర్ దాంట్లో బలం అంతా సగం నీళ్ళ ద్వారా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది మనం ఇప్పుడేంది మనకి ఈ పైప్ డ్రైన్ పైప్ను బిగుస్తాం వలన చక్కగా ఆ వాటరు మళ్ళీ ఆ టబ్లోకి వస్తాయి మళ్ళీ ఆ వాటర్ని మళ్ళీ మన మొక్కలకు వస్తాం కాబట్టి మనం వేసిన ఎరువు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అన్న వాటర్ కూడా సేవ్ అవుతుంది మనకి అదే వాటర్ని మనం దాన్ని మొక్కలకు వస్తూ ఉంటాం నెంబర్ వన్ అది నెంబర్ టూ ఫస్ట్ మనం అనుకునేది ఏంటంటే ఫ్లోర్ తడవకుండా ఉంటాం ఫ్లోర్ మీద ఒక వాటర్ డ్రాప్ అనేది పడదు ఇక ఒక డ్రాప్ కూడా కింద పడదు కాబట్టి ఫ్లోరు డ్యామేజ్ అవుతుందని ప్రశ్నే లేదు ఇక ఫ్లోర్ మీద వాటర్ పడదు మంచిగా అది ఉపయోగం ఉంటుంది నెంబర్ 3 ముఖ్యమైన అది కూడా ముఖ్యమైనది మామూలుగా జనరల్గా ఏంటంటే మనం బయట నుంచి ఈ సిమెంట్ పార్ట్స్ కానీ మట్టి పార్ట్స్ కానీ తెచ్చినప్పుడు దాంట్లో డ్రైన్ పైప్స్ హోల్స్ ఉంటాయి ఆ హోల్లో ఈ నల్ల చీమలు కానీ గండు చీమలు కానీ ఆ హోల్ ద్వారా మట్టిలోకి వెళ్ళిపోయి ఆ మట్టిలో గూళ్ళు పెట్టేసి ఆ మట్టి అంతా తోడతా ఉంటాయి ఆ తోడినప్పుడు ఏమైతే మనం నీళ్లు పోస్తూ ఉంటాం ఆ నీళ్లు పోసినప్పుడు అన్నీ కూడా ఆ వాటర్ ద్వారా ఆ మట్టి అంతా కారిపోతూ ఉంటుంది కిందకి ఈ కుండి ఇవన్నీ కూడా ఇట్లాగా ఇది చూడండి ఇక్కడ నల్లగా అయిపోతుంది ఈ మట్టి కలర్ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట ఫ్లోర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మనకు ఆ సమస్య లేదు ఇప్పుడు చీమలు కూడా దీంట్లోకి ఎక్కవు ఆ పైప్ బిగిస్తే చీమ కూడా పైకి వెళ్ళదు మట్టి కిందకు జారదు ఫ్లోర్ డ్యామేజ్ అవ్వదు ఫ్లోర్ కలర్ కూడా చేంజ్ అవ్వదు కరెక్ట్గా మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకుని చక్కగా బ్రహ్మాండంగా మెయింటైన్ చేసుకోవచ్చు
ఒక టెర్రస్ గార్డెనే కాదు కింద మనం బాల్కనీలో కూడా పెట్టుకోవచ్చు ఈ పైప్ పెట్టుకుంటే బాల్కనీలో కూడా పెట్టుకోవచ్చు మనం ఏం కష్టపడాలి మనం చక్కగా కొంచెం ఓపిగ్గా టెర్రస్ గార్డెన్ పెడతామంటేనే మనకు ఓపిక ఉండాలి ఆ ఓపికంటేనే టెర్రస్ గార్డెన్ పెడతాం కొంచెం ఓపిగ్గా ఈ పైప్ లైన్ ఇట్లా డ్రైన్ పైప్ గాని మనం బిగించుకుంటే ఫ్లోర్ తడవదు నీళ్ళు వేస్ట్ అవ్వకుండా ఉంటే చీమలు రావు మల్టీ మల్టీ యూజెస్ దీనివలన కాబట్టి అంత చక్కగా చేసుకోండి కొంచెం టైం పట్టిద్ది కానీ ఎక్కువ ఖర్చు కాదు ఇది ఓన్లీ పీవీసీ పైప్ అనుకుంటుంది ఇంకేమీ అవసరం లేదు చక్కగా మల్టీపర్పస్ ఉపయోగం ఉంటుంది దీనివలన ఎంత ఖర్చు అవుతుందో చెప్పు ఏం ఖర్చు ఉండదు ఒకదానికి వచ్చేస్తే మనం శ్రమే ఖర్చు దీనికి ఇంకేం లేదు ఒక్కొక్క సపోజ్ దీనికి ఉందనుకోండి ఒక పైపు టీవీ మొత్తం 20 రూపాయలు మాట్లా హార్డ్ 20 రూపీస్ ఖర్చు పెడితే మనం ఆ పైపు లైన్ దొరుకుతూ ఉంటాయి ఒక కటింగ్ ప్లేయర్ ఉంటే ఆ ఓవల్ పెట్టుకుంటే సరిపోతుంది మన శ్రమ ఒకటే మన శ్రమ టెర్రస్ గార్డెన్ అంటేనే శ్రమ పడదు మన ఇంట్లో దొరికే ప్లాస్టిక్ ఆయిల్ బాటిల్స్ పెయింట్ ఇవి డబ్బాలు అవన్నీ పెట్టుకోవటమే ఇక్కడ అవి దాంట్లో వాటర్ పడతా ఉంటే అవి మనం దాంట్లో పోసుకుంటూ ఉంటున్నాయి చాలా యూస్ఫుల్ ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కరు కూడా ఈ టెర్రస్ గార్డెన్ పెట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ పైప్ లైన్ డ్రైన్ పైప్ లైన్ పెట్టుకోవాలని చాలా ఉపయోగాలు ఉంటాయి మీకు కానీ మీ ఫ్రెండ్స్ గారికి కూడా మీ ఫ్రెండ్స్కి కూడా మీరు దీని గురించి చెప్పండి చాలా ఉపయోగపడుతుంది ఇది ఈ డ్రైన్ పైప్ ఈ సిస్టమ్ని అందరూ కూడా ఫాలో అయ్యి అందరూ కూడా ఉపయోగిస్తారని అనుకుంటున్నాను ఉపయోగిస్తే చాలా ఉపయోగం మీకు క్లియర్గా మాకు ఇక్కడ చూస్తున్నారు కాబట్టి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో మీరు కామెంట్స్ పెట్టండి నెక్స్ట్ వీడియోలో దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను నేను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ హాయ్ ఇప్పుడు కరోనా విషయంలో షాప్కి వెళ్ళేసి ఆకుకూరలు అయినా కూరగాయలు కానీ తీసుకొచ్చుకోవాలంటే చాలా భయంగా ఉంది షాప్కి వెళ్ళాలంటేనే భయం అనిపిస్తుంది వాళ్ళ ప్యాకింగ్ కానీ ఏదైనా సరే తీసుకొచ్చుకొని మళ్ళీ కడుక్కోవటం చేసుకోవటం మంచిగా అనిపించట్లా అందుకే ప్రతి ఒక్కరు కూడా టెర్రస్ పైన టెర్రస్ అనే కాదు బాల్కాన్లు అయినా సరే ఇప్పుడు వాటర్ పాకపోకుండా టెక్నిక్ మీకు తెలిసింది కాబట్టి దాన్ని ఫాలో అయ్యి కుండీలు తీసుకొచ్చుకుని కొన్ని టెర్రస్ మీదే కాకపోయినా బాల్కాన్లో కూడా తీసుకొచ్చుకుని ఆకుకూరలు కూరగాయలు చక్కగా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది మంచిగా ఆకుకూరలు కానీ కొత్తిమీర పుదీనా ఇంకా కూరగాయలు కూడా పెట్టుకోవచ్చు డాబా పైన పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది వాటర్ పాకపోకుండా ఉంటుంది చక్కగా అందరు ప్రతి ఒక్కరు కూడా స్టార్ట్ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది అందరు కూడా పెట్టుకోవాలనేసి కోరుకుంటున్నాం సో వీడియో అవ్వగానే వర్షం స్టార్ట్ అయింది హోప్ వి కంప్లీటెడ్ ద వీడియో సో నాకు తెలిసి మీ అందరికీ వీడియో చాలా బాగా నచ్చుతుంది ఎవరికైతే ఈ టెర్రస్ గార్డెన్ లాంటిది స్టార్ట్ చేయాలని అనుకుంటారో వాళ్ళకి వీడియో చాలా బాగా నచ్చుతుంది బికాస్ దిస్ ఈజ్ ద టెక్నిక్ నేను ఇప్పటి వరకు ఎక్కడ మీరు చూసి ఉండరు అండ్ వెరీ సింపుల్ ఇందాక మా డాడీ చెప్పారు కదా ఓన్లీ 20 రూపీస్ ఆఫ్ అమౌంట్తో మీరు అది ఫిక్స్ చేయొచ్చు దానికి కావాల్సింది ఏంటంటే మీ శ్రమ మీకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉండే మీరు స్టార్ట్ చేస్తారు కాబట్టి మీరు శ్రమ కూడా పట్టించుకోరని నేను అనుకుంటున్నాను సో హోప్ యూ లైక్ దిస్ వీడియో గైజ్ ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ వీడియో ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ బికాస్ మాకు ఎక్కువ లైక్స్ వస్తేనే ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి ఒక చిన్న మోటివేషన్ అన్నమాట సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ ఒకవేళ మీ ఫ్రెండ్స్ కనుక ఇలా టెర్రస్ గార్డెన్ గురించి స్టార్ట్ చేయాలన్న ఫీలింగ్తో ఉన్న ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి అండ్ వన్ మోర్ థింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్